ప్రతిపక్ష నేత చంద్రబాబు రాష్ట్రానికి పట్టిన కర్మ అని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. గతంలో చంద్రబాబు పాలన చూసి ఇదేమి కర్మ అని ప్రజలు అనుకున్నారు. కాబట్టి 23 సీట్లు ఇచ్చారన్నారు. ఇదేమి కర్మ అనేది తెలుగుదేశానికి సరిగ్గా సరిపోతుందని వైఎస్ఆర్సీపీ నేతలు సెటైర్లు వేశారు. కానీ ఇవాళ ఏలూరు వెళ్ళి ఆయన ప్రారంభించింది ఏమిటి అంటే ఇదేమి కర్మ అనేదాన్ని ప్రారంభించాడు. ఇదేమి కర్మ ఈ రాష్ట్రానికి అని పెట్టాడు. కానీ ఖచ్చితంగా చెప్పాలి అంటే ఇదేమి కర్మ చంద్రబాబుకి, ఇంకో మాటలో చెప్పాలంటే ఇదేమి కర్మ తెలుగుదేశానికి అనేది చాలా స్పష్టంగా సింక్ అవుతుంది వాళ్ళకి. వాళ్ళు ఈ 3.5 సంవత్సరాల పాటు వారి పరిస్థితి చూస్తే ఇదేమి కర్మ తెలుగుదేశానికి అనేది బ్రహ్మాండంగా సింక్ అవుతుంది. చివరికి ఈనాడు ఆంధ్రజ్యోతి TV5 చెప్పినా కూడా ప్రజలు నమ్మడం లేదని ఆయన చెప్పుకునేటటువంటి పరిస్థితికి వచ్చాడంటే ఇదేమి కర్మ చంద్రబాబు అని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు నిద్రపోయేటప్పుడైనా ముందు ఒకసారి ఆలోచించు, చివరి కోరిక ఒక్కసారి ఇవ్వండి ఛాన్స్ అనేటటువంటి కర్మకు దిగజారిపోయినటువంటి చంద్రబాబుకి నిజంగా కర్మ అని మనం చేస్తున్నాం. చంద్రబాబు నాయుడిని చూసి ఆ పార్టీలో ఉన్న కార్యకర్తలు నాయకులే ఇదేం కర్మరా బాబు మాకు అని వాళ్ళు అనుకుంటున్నారు. ఎందుకంటే పేరుకేమో 14 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, గాని చెప్పుకోవడానికి ఒక్క మంచి సంక్షేమ పథకం ఆయన తీసుకొచ్చింది ఎక్కడా కూడా లేదు. గత ప్రభుత్వాలు తీసుకొచ్చినవి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత వాటికి తూట్లు పడటం తప్ప ఈయన ఏం చేస్తాడయ్యా, ఇప్పుడు మళ్ళీ వచ్చి మమ్మల్ని చంపుతున్నాడు, ఇదేం కర్మరా బాబు అని వాళ్ళందరూ కూడా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఈ రోజు బూత్ కమిటీలు వేసుకునే పరిస్థితి చంద్రబాబు నాయుడికి లేదు. ఈ రోజు 175 ప్లేసుల్లో క్యాండిడేట్లు పెట్టడానికి ఆయనకి మనుషులు లేరు. మళ్ళీ ఈయన ఇదేం కర్మరావు బాబు అని ఆయన గురించి ఆయన చెప్పుకుంటున్నట్టుంది, కానీ వైఎస్ఆర్సీపీ గురించి చెప్పినా ఎవరు నమ్మలేని పరిస్థితి. ఆయన ఏదైతే ఇదేం కర్మ అనే కార్యక్రమం పేరు పెట్టుకున్నారో అది వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారికి వర్తిస్తుంది ఆ పథకం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసిన తర్వాత ఇదేం కర్మరావు బాబు అనుకున్నారు కాబట్టే ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి 23 అసెంబ్లీ స్థానాల్లో కూర్చోబెట్టారు. అదేవిధంగా గత 5 సంవత్సరాల పరిపాలనలో మరి చివరిలో 10,000 చెప్పిన పసుపు కుంకుమ ఇచ్చినప్పటికి కూడా ప్రజలు ఉప్పు కారం రాసి చంద్రబాబు నాయుడు గారిని ఇంట్లో కూర్చోబెట్టడం జరిగింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారే ఈ రాష్ట్రానికి పట్టిన కర్మ తప్ప మరొకటి కాదని తెలియజేసుకున్నాను. భస్మాసురుడిలాగా ఈరోజు ఎన్టీఆర్ గారు అన్న ఎన్టీఆర్ రామారావు గారు స్థాపించిన పార్టీని ఆయన దగ్గర నుంచి లాక్కుని ఆ ఎన్టీ రామారావు గారికి బస్వాసర హస్తంలాగా నీ చేయి పెట్టింది నువ్వు కాదా చంద్రబాబు అని నేను అడుగుతున్నాను ఈరోజు. ఈరోజు ఎక్కడున్నారో పెద్దలు ఎన్టీ రామారావు గారు తన జీవితంలో చర్మాంకంలో ఆయన అనుకుని ఉంటారు ఈ బాబు వల్ల నాకు ఈ కర్మ ఏంటిరా బాబు అని చెప్పి. మొబైల్లో సాక్షి ఈ పేపర్ చదువుతున్నారా? మరిన్ని ఫీచర్లు అదనపు సౌకర్యాల కోసం యాప్ అప్డేట్ చేసుకోండి లేదా ఆండ్రాయిడ్ యాపిల్ స్టోర్ నుంచి రీఇన్స్టాల్ చేసుకోండి. లాగిన్ చేయండి, మీకు నచ్చిన ఎడిషన్ చదవండి, కావలసిన వార్తలను క్రాప్ చేసుకోవచ్చు, షేర్ చేసుకోవచ్చు.